బ్రో ప్రెసెంట్ సోషల్ మీడియాలో వీ డోంట్ వాంట్ తేరీ రీమేక్ అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. దానికి కారణం ఏంటంటే రేపు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ మూవీ స్టార్ట్ కాబోతుంది. అయితే తెలిసిందే నీకు, భవధీయుడు భగత్ సింగ్. అయితే అది తేరీ రీమేక్ అని చెప్పి స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది భయ్యా. ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం తేరీ రీమేక్ అని చెప్పి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేస్తున్నారు చాలా మంది. అందుకే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింటెడ్ ట్వీట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. మాకు ఆ రీమేక్ వద్దు, ఒరిజినల్ స్టోరీ కావాలని చెప్పి హరీష్ శంకర్ని ట్యాగ్ చేసి కొంతమంది సలహా ఇస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తున్నారు. కొంతమంది అయితే ఈ సినిమా మీ థియేటర్లో చూడమని చెప్పి ఇప్పటి నుంచే బాయ్కాట్ చేసేస్తున్నారు. సో ఫ్యాండంలో, పవన్ కళ్యాణ్ ఫ్యాండంలో ప్రజెంట్ ఇలాంటి పరిస్థితి నెలకొంది. సో ఒకవేళ తేరి రీమేక్ అయితే నీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మనం వీరం అనే సినిమాని తెలుగులో కాటమరాయుడుగా తీశారు, పవన్ కళ్యాణ్ హీరోగా. ఆల్రెడీ వీరం అనే సినిమా తెలుగులో డబ్ అయింది, ఆ వీరుడు ఏదో అజిత్ కదా, దాన్ని కాటమరాయుడుగా చూస్తే ఎవరు ఎక్కించుకోలేకపోయాం. సరే, కొన్ని సోర్సెస్ ప్రకారం, కొన్ని కారణాల ప్రకారం ఇంతకుముందు ఏం చేశారు హరీష్ శంకర్, గబ్బర్ సింగ్, అది కూడా దబాంగ్ రీమేక్. కానీ దబాంగ్ సినిమాని దాన్ని చాలా రకంగా చాలా వరకు మార్చారు. సో మార్చారు టైటిల్ కాబట్టి కార్డ్ లో కూడా హరీష్ శంకర్ ఏమేసుకున్నారంటే కథ, స్క్రీన్ ప్లే, మార్పులు, డైరెక్షన్, మార్పులు మార్పులు అనేది యాడ్ చేశారు, యాక్సెప్ట్ చేశారు కూడా మార్పులు. చాలా మార్పులు చేశాడు, బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఇప్పుడు ఆల్రెడీ తేరి అనేది పోలీసోడుగా మనం ఆల్రెడీ చూసేసాం సామి. ఇప్పుడు టీవీలో కూడా వేస్తూనే ఉంటారు ప్రతిసారి విజయ్ సినిమా. పోలీసోడిని మళ్ళీ చూసిన తర్వాత మళ్ళీ భవధీయుడు భగత్ సింగ్ అని చెప్పి తేరి రీమేక్ ఏంటి? పోలీసోడు రీమేక్ బేసిక్ గా ఫ్యాన్స్ అందరికి ఎందుకు తెలుసా బాధ? ఇప్పుడు పవన్ కళ్యాణ్ని స్ట్రైట్ మూవీస్ చేయాలి, రీమేకులు చేస్తే తట్టుకోలేకున్నారు. అట్ ద సేమ్ టైం ఈ తేరి పోలీసోడు రీమేక్ కాకుండా భవధీయుడు భగత్ సింగ్ అనే మంచి పవర్ఫుల్ టైటిల్ కి నిజంగా హరీష్ శంకర్ కి కొత్త స్టోరీ రాసుకునే నాలెడ్జ్ లేదా దండి ఉంది కదా, మరి ఎందుకు ఇట్లా? అదే అంటున్నారు చాలా మంది సోషల్ మీడియాలో అంటున్నారు. ఒక అతను పెట్టే ట్వీట్, నాతో సహా ట్విట్టర్ లో రేపు మాక్సిమం మెగా ఫ్యాన్స్ హరీష్ శంకర్ ని బ్లాక్ చేస్తారు అఫీషియల్ అనౌన్స్మెంట్ తర్వాత. సో చూసుకో భయ్యా, ఇప్పటికైనా ఈ రీమేక్ సంగతి విరమించుకో అని చెప్పి చాలా మంది హరీష్ శంకర్ అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఓకే చెప్పుకుని హరీష్ శంకర్ మాత్రం ఏం చేస్తాడు చెప్పు. ఇంకొక విషయం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేశాడు అనే దానికి కూడా ఇదొక కారణం అయి ఉండొచ్చు. బట్ మనకు తెలియదు, రేపు అఫీషియల్ గా హరీష్ శంకర్ చెప్పేంత వరకు మనం కన్ఫర్మ్ చేసుకోలేము. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ సోర్సెస్ లో ఉండే వాళ్ళందరూ కూడా, అయ్యా నువ్వు రీమేకులు తీయొద్దంటేనే ఇంత లేట్ అయిందేమో, ఎందుకంటే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ భవధీయుడు భగత్ సింగ్ ఎప్పుడో అనుకున్నారు. మరి ఇంతవరకు అనౌన్స్మెంట్ ఎందుకు రాలే? దానికంటే ముందు సుజిత్ మూవీ కూడా ఎందుకు ఇచ్చేశారు? అయితే నాదో డౌట్, నీకు డాన్ సినిమా తెలిసే ఉంటుంది, అమితాబ్ బచ్చన్ ది, అవును, అది ఓకే. తెలుగులో యుగంధర్ పేరుతో ఎన్టీఆర్ గారు చేశారు. అయితే అదే సినిమాని బిర్లా పేరుతో అజిత్ ప్రభాస్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేశారు, హిట్ కొట్టారు కదా వాళ్ళిద్దరు. కరెక్ట్ పాయింట్ అడిగావు. సరే, డాన్ సినిమా తెలుగులో చూసామా మనం? అమితాబ్ వచ్చింది లేదు కదా. యుగంధర్, ఏ యుగంధర్ లా రీమేక్ వచ్చింది కానీ డబ్బింగ్ రాలేదు కదా. ఓకే బిర్లా సినిమా అజిత్ డబ్బింగ్ పూర్తిగా ఎవరికైనా తెలుసా డబ్బింగ్ సినిమా ఉందని? లేదు కదా. సో పాయింట్ని తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో చేయడం వేరు, ఆల్రెడీ ఆ లాంగ్వేజ్ సినిమాని డబ్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తేరి పోలీసోడు అందరికీ తెలుసు పోలీసోడని, సమంత విజయ్దే కదా, ఎన్నిసార్లు చూసింటాం చెప్పు. మరి నేను చెప్పేది ఏంటంటే దబాంగ్ డైరెక్ట్ మూవీ, దాన్ని దబాంగ్ మనం తెలుగులో చూడలేదు, గబ్బర్ సింగ్ గా రీమేక్ అయింది సూపర్. ఈ తేరి పోలీసోడిగా డబ్బై వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ నువ్వు రీమేక్ అంటే ఏం మార్పులు చేస్తావు? ఏమి లేదు అంత మార్పులు చేసేదానికి. అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒక ట్వీట్ పెట్టాడు, ఇంకా ఎన్ని రోజులు భయ్యా చూసిన స్టోరీ కాకుండా కొత్త స్టోరీతో రండన్నా, మేము వెయిట్ చేస్తాం ఇంకో 1 ఇయర్ అయినా, వీ డోంట్ వాంట్ రీమేక్ అని చెప్పి ఒక అతను ట్వీట్ పెట్టాడు. అండ్ ఈ ట్వీట్ ని హరీష్ శంకర్ లైక్ చేశాడు. సో లైక్ చేశాడు అంటే బహుశా రీమేక్ అవ్వకపోవచ్చు, హోప్ఫుల్లీ మనం రీమేక్ చేయకూడదనే కోరుకుందాం. కానీ నిజంగా దీని మీద హరీష్ శంకర్ కూడా క్లారిటీ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఫ్యాన్స్ చాలా డ్యామేజ్ జరిగే ప్రయత్నం ఉంది. అదే ఇప్పటికి స్పందిస్తే ఖచ్చితంగా డ్యామేజ్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా రేపు సినిమా అనౌన్స్ చేసేసిన తర్వాత అది తేరి రీమేక్ అని తెలిస్తే దానికి పూర్తి నష్టం అంతే ఇంకా. అదే నెగిటివ్ ట్రెండ్స్ ఖచ్చితంగా చేస్తారు, బట్ హోప్ఫుల్లీ పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే ఇంకా అంచనాలు పతాక స్థాయిలో ఉంటాయి. చూద్దాం, హరీష్ శంకర్ యాజ్ ఎ ఫిలిం మేకర్ గా ఇప్పటిదాకా చాలా తక్కువసార్లు డిసప్పాయింట్మెంట్ చేశాడని చెప్పుకోవాలి. రామాయ్య వస్తాయో ఫ్లాప్ అయినా కానీ అందులో ఫ్యాన్ మూమెంట్స్ చాలా ఉంటాయి. అలానే మిరపకాయ సినిమా చాలా బాగుంటుంది, కల్ట్ మూవీ అది రవితేజ ఫ్యాన్స్ కి. సూపర్ యా గా సార్ చూద్దాం, హోప్ఫుల్లీ హరీష్ శంకర్ ఒకవేళ తేరి రీమేక్ ఓకే చేసి
సరైన మార్పులు చేస్తే ఖచ్చితంగా సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. అండ్ చూద్దాం అయ్యా, ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ మంచి పాజిటివ్ బస్ తెచ్చుకుంటున్నాడు, హరిహర వీరమల్లు అండ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మంచి ఒరిజినల్ స్టోరీస్ తో ఇప్పుడిప్పుడే ఫ్యాండమ్ లో మంచి పాజిటివ్ బస్ క్రియేట్ చేస్తున్నాడు. మళ్ళీ ఇమ్మీడియట్ గా మళ్ళీ రీమేక్ అప్డేట్ రావడంతో నిజంగా ఫ్యాండమ్స్ లో చాలా నిరుత్సాహం అయితే ఖచ్చితంగా ఉంది, అయితే మోస్తా డిసప్పాయింట్మెంటే ఉంటుంది కదా. ఇప్పుడు స్ట్రైట్ మూవీ నిజంగా కథ రాసుకునే మొత్తం ఆ బ్రెయిన్ కూడా ఉంది హరిశంకర్కి, మరి ఇలా ఎందుకు చేస్తున్నో తెలియదు. సరే మనం పాజిటివ్ నెగిటివ్ రేపటి వరకు వెయిట్ చేద్దాం, రేపైనా అనౌన్స్మెంట్. రేపు రేపే. అండ్ ఈ ట్రెండ్ చూసి, వీ డోంట్ వాంట్ తెరీ రీమేక్ అనే ట్రెండ్ చూసి సినిమాని ఎప్పటికైనా షెల్వ్ చేసేయండి, రీమేక్ అయితే వద్దని చెప్పి ఫ్యాన్స్ కరాఖండిగా చెప్తున్నారు. అదైతే ఫైనల్. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి పోయా నువ్వు చెప్పేది? రీమేక్ తీయకుండా ఒకవేళ రీమేక్ ఆలోచన ఉన్నా కూడా ఎలాగో రెండు సినిమాలు ఒప్పుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఈ రెండు సినిమాలు చేసే టైంలో హరీష్ శంకర్ పర్ఫెక్ట్ ది బెస్ట్ స్టోరీతో కొత్త స్టోరీతో రావచ్చు. ఈ ఫ్యాన్స్ చేసే ఈ గోల వల్లన్నా మనోడు తెలుసుకొని రీమేక్ ఆలోచన తీసేసి నిజంగా రీమేక్ తీయాలనుకుని ఉండింటే కొత్త స్టోరీతో వస్తే అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనేది ఇది. యా, సో దిస్ ఈస్ గైస్, ప్రెజెంట్ అయితే ఈ ట్రెండ్ గురించి ఫిలిం అప్డేట్ మీకు ఇచ్చే ప్రయత్నం చేశాము. ఒకవేళ తేరీ రీమేక్ అయితే మీ సినిమా నిజంగా థియేటర్లో చూస్తారని కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.